ఈరోజు విజయనగరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. ఇటీవల కాలంలో అనివార్య కారణాల వల్ల అక్కడక్కడ కరెంటు కోతలు వస్తుంటే ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసే ప్రయత్నం కొంతమంది పనికట్టుకొని చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవటానికి, ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి కరెంటు కోత అనేది లేకుండా నియోజకవర్గ జిల్లా కేంద్రంలో ఈ నియోజకవర్గమైన జిల్లా కేంద్రంలో చేయాలి చూడాలని అధికారులతో చెప్పడం జరిగింది. అంటే అధికారులు చెప్పింది ఏంటంటే, మాన్సూన్ వచ్చే ముందు ఒక ఇన్స్పెక్షన్ ఉంటుందండి, జనవరి నెలలో చేయవలసి ఉంది, జనవరి ఫిబ్రవరి నెలలో చేయవలసి ఉంది. అయితే ఈ సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎన్నికలు, ఎన్నికల తర్వాత కౌంటింగ్ అయినంత వరకు ఎక్కడా కూడా కరెంటు కోత లేకుండా చూడమని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని అనుసరిస్తూ ఈ మాన్సూన్ ఇన్స్పెక్షన్ బిఫోర్ వచ్చేది మాన్సూన్ ముందు చేసే ఇన్స్పెక్షన్ని ఏమంటారు, ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ చేయాలి. అది చేయలేకపోవటం వల్ల అనేక ప్రాంతాల్లో చెట్లు పెరిగిపోయి వైర్ల మీద పడడం వల్ల ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పటం, అలానే పట్టణంలో 3 సబ్స్టేషన్లు శాంక్షన్ అయ్యే నిర్మాణ దశలో ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయితే ఇంకా కరెంటు ఎక్కువ సరఫరా అవుతుందని, అలానే సోనియానగర్లో 225 సబ్స్టేషన్ ఒకటి మంజూరైంది, అది కూడా నిర్మాణ దశలో ఉందని చెప్ప. ఏఈల అసిస్టెంట్ ఇంజనీర్లు పరిధిలో వారి విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో వినియోగదారుల సదస్సుల్ని నిర్వహించి వినియోగదారులకి తగిన సమాచారం ఇవ్వమని చెప్పడం, అలానే సంబంధిత ఆఫీసుల తాలూకా ఫోన్ నెంబర్ని ప్రజలకి తెలిసే విధంగా ప్రచారంలోకి కరెంట్ ఉందా కరెంట్ లేదా అని కాకుండా అనేక సమస్యలు ఉంటాయి. లో వోల్టేజ్ సమస్య ఉంటుంది, ఇల్లు మీద నుంచి వైర్లో వెళ్ళి అవసరం ఉండేటప్పుడు పైప్ లో వేసుకోలేక, లేదా పిల్లలు వెళ్తే వైర్లు తగులుతాయని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కానీ కరెంట్ ఉన్నప్పటికీ స్ట్రీట్ లైట్లు లేని ప్రాంతం, అలానే తౌడు వైర్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఉన్నాయి.